మామూలుగా వర్మ గారిని సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆయనకి ఎప్పటి నుంచి డ్రీమ్ అంటే ఇట్టి బస్సు చేయాలి అంటే ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం సక్సెస్ అవుద్ది అని ఆలోచన అంటే ప్రతిదీ ఆయన ప్రయోగిస్తాడు ఎవరి ఇష్టం వాళ్ళు చూస్తే చూడవచ్చు చూడకపోవచ్చు కానీ అంటే ఆయన ప్రయత్నం సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఏదో ట్రైలర్ చూసాం కదా ట్రైలర్లో ఒక ఇద్దరు హీరోయిన్లు దాంట్లో సినిమా అంటే హీరో హీరోయిన్ కింద అంటే ఇద్దరు హీరోయిన్లు సినిమా అది అంతే అంటే ఆపడానికి ప్రయత్నం చేసింది చిన్న ఇష్యూస్ అండి అది అంటే మామూలు మా ఇద్దరికి ఒక చిన్న ఇష్యూ ఉంది ఆ ఇష్యూ మీద అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాం మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పా ఇప్పుడు కలిసే ఉన్నాం కలిసి చేస్తున్నాం ఈ సినిమా కాదు అన్ని సినిమాలు వర్మగారు నేను ఇద్దరం కలిసే చేస్తాం కలిసే ఉంటాం ఇంకా విడిపోం అనేది కూడా మీ ముందే మేము ఒట్టేస్తున్నాం ఎవరి మీద ఒట్టేస్తున్నాం తెలియదు ఒట్టేస్తున్నాం అంతే ఒకరి మీద ఒకరు ఒట్టేసుకుంటున్నాం అలాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది డిసెంబర్ 9 ఎందుకంటే ఆ రోజుల్లో కూడా అంటే మీరు అడిగారు కాబట్టి దాని క్లారిఫై సినిమా రిలీజు యాక్చువల్గా రేపు రిలీజ్ అనగా స్టే వచ్చింది కానీ అప్పటికే చాలా యాక్చువల్గా టికెట్స్ అన్ని దిగి చాలా హెవీ రిటర్న్స్లో జనాలు ఉన్నాయి అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా కోసం చాలామంది ఎక్స్పెక్టేషన్ చేశారు కానీ అది అనువైన కారణాలు ఒక బ్యాడ్ థింగ్ అది ఆ సినిమా ఆగడం కానీ అది మంచి జరిగింది అంటే ఇప్పుడు డిసెంబర్ 9 అనేది ఈ సినిమా ఇంకా పబ్లిసిటీ బాగా జరిగింది దాని మీద జనాలకు అర్థమైంది అంటే ఏ సినిమా ఇది ట్రైలర్స్ కానీ వర్మ గారు పెట్టిన ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ కూడా యూట్యూబ్లో అంతా అలచులు చేస్తుంది అలచులు చేసిన దాని మీద ఇప్పుడు థియేటర్కి సినిమా అనేది ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు అంటే యూత్ కంపల్సరీ లేడీస్ అండ్ జెంట్స్ యూత్ కంపల్సరీ చూస్తారు చూడవలసిన సినిమా ఇది అంటే ఎందుకు చూస్తారు అంటే కూడా ట్రైలర్లోనే మీకు చెప్పాం ఆ ట్రైలర్లో ఒక కొత్త రకం ఒక ప్రయోగం సక్సెస్ అయితే అందరూ తీస్తారు ఇప్పుడు వర్మగారు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు శివ నుంచి ఇప్పుడు దాకా ఏదో ప్రయోగాలు చేస్తారు ప్రయోగంలో సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ సినిమాలు తీస్తూనే ఉంటారు ఆయన దాంట్లో నో డౌట్ కానీ సక్సెస్ అవుద్ది అనేది నమ్మకం అంతే